Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అంతర్వేది ఆలయానికి కొత్త రథం డిజైన్ ఇదే. ఈ రథం స్పెషాలిటీ ఏంటో తెలుసా? పాత రథం ఆకృతిలోనూ మరింత ఆకర్షణీయంగా అత్యంత శాస్త్రబద్ధంగా ఉండేలా డిజైన్ సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఆలయం కొత్త రథానికి డిజైన్ సిద్ధమైంది. కొత్త రథానికి సంబంధించి రూపురేఖల గ్రాఫ్ తయారు చేశారు. ఆలయ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్, ఏసీ వధరాజీ వీటిని పరిశీలించారు. పాత రథం ఆకృతిలోనూ మరింత ఆకర్షణీయంగా అత్యంత శాస్త్రబద్ధంగా ఉండేలా డిజైన్ సిద్ధం చేశారు. కొత్త రథం ఎత్తు 41 అడుగులు ఉండనుంది. 6 చక్రాలతో 7 అంతస్తులుగా ఉంటుంది. రథం నిర్మాణానికి షెడ్ రిపేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకి కలిపి 95 లక్షలు అవుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు దగ్ధమైన రథానికి 84 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. రథం ఎందుకు కాలిందో తేలాల్సి ఉండడంతో అది కూడా వెంటనే రాదు. కారణం తెలిసిన తర్వాత అది వర్తిస్తుంది. అందుకే కొత్త రథాన్ని ప్రభుత్వమే తయారు చేయనుంది. 2021 ఫిబ్రవరిలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవ సమయానికి రథాన్ని సిద్ధం చేయనున్నారు. 5 సెప్టెంబర్ అర్ధరాత్రి దాటిన తర్వాత అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం మంటల్లో కాలిపోయింది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో కాలి బూడిదైంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలనే డిమాండ్ వినిపించింది. దీంతో జగన్ సర్కార్ ఈ కేసు దర్యాప్తు బాధ్యతల్ని సిబిఐకి అప్పగించింది.